మూర్తి గారు, ముందుగా ఈరోజు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ గా మనం భావించవచ్చు. మూర్తి గారు, జస్టిస్ విల్ ఎవెన్చువల్లీ ప్రివైల్ అని, జస్టిస్ విల్ సెటిల్లీ ప్రివైల్ అని మనం అంటుంటాం. సో ఆ విధంగా ఈరోజు ఏదైతే ఇంట్రిమ్ రిలీఫ్ ఏదైతే ఇచ్చిందో తెలంగాణ హైకోర్టు, దాన్ని కంప్లీట్ గా సెట్ అసైడ్ చేయడం జరిగింది. మూర్తి గారు, ఇప్పుడు ఇంట్రిమ్ రిలీఫ్ అనేది టూ ఫోల్డ్ గా ఉంది మూర్తి గారు. ఒకటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలి సిబిఐకి, అంటే కొన్ని గైడ్ లైన్స్ లాగా కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే బెయిల్ ఇంట్రిమ్ గా ఇవ్వడం జరిగింది, కొంతకాలం పాటు ఈయన అరెస్ట్ చేయొద్దు 25వ తారీఖు వరకు అని. ఇప్పుడు ఈ రెండింటిని ఒకటి ఇనీషియల్ గా ఏదైతే ఈ డైరెక్షన్స్ ఉన్నాయి వాటి మీద ముందు మనం చూసాము ఏ విధంగా సుప్రీంకోర్టు రెస్పాండ్ అయిందో. ఈ రోజైతే మూర్తి గారు సుప్రీంకోర్టు ఏమందో ఫస్ట్ నేను దాన్ని ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను మూర్తి గారు, జస్ట్ ఒక 4-5 లైన్స్ ఉంటుంది, ఆ తర్వాత నేను దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాను. వీఆర్ ఆఫ్ ది వ్యూ ద హైకోర్ట్ హ్యాస్ మిస్అప్లైడ్ ఇట్ సెల్ఫ్ అండ్ పాస్డ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆర్డర్. సచ్ ఆర్డర్స్ ప్రిజుడిస్ ది ఇన్వెస్టిగేషన్ ఎస్పెషల్లీ వన్ సిబిఐ ఇస్ అసర్టైనింగ్ ది రోల్ ఆఫ్ ది సెవరల్ అక్యూజ్డ్. ప్లస్ డైరెక్షన్స్ ఆఫ్ ద హైకోర్ట్ వర్ అన్వారెంటెడ్. దీని అర్థం ఏంటంటే హైకోర్టు లాని సరిగ్గా అప్లై చేయలేదు. అదేవిధంగా ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్డర్, సచ్ ఆర్డర్స్ ప్రిజుడిస్ ది ఇన్వెస్టిగేషన్, అంటే ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాన్ని హామ్ చేస్తుంది ఇలాంటి ఆర్డర్స్, ఎస్పెషల్లీ వెన్ సిబిఐ ఇస్ అసర్టైనింగ్ ద రోల్ ఆఫ్ సెవరల్ అక్యూజ్. ఇందులో చాలా మంది అక్యూజ్డ్ ఉన్నారన్న విషయాన్ని సిబిఐ తన ఇన్వెస్టిగేషన్ ద్వారా కనుక్కుంటుంది. టైంలో ఇలాంటి ఆర్డర్ ఇవ్వడం కనుక ఖచ్చితంగా ఈ ఆర్డర్ వల్ల ఇన్వెస్టిగేషన్ కి హామ్ అవుతుంది, అదే ప్రిజుడిస్ అవుతుంది. ప్రిజుడిస్ అంటే హామ్ అంటాం మనం ఈ కంటెక్స్ట్ లో. ప్లస్ డైరెక్షన్స్ ఆఫ్ ది హైకోర్ట్ వర్ అన్వారెంటెడ్. సో ఇలాంటి డైరెక్షన్స్ హైకోర్ట్ ఇచ్చి ఉండకూడదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది మూర్తి గారు. అదేవిధంగా సిబిఐ, మనకి చాలా కేసెస్ ఉన్నాయి మూర్తి గారు, ఒకసారి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మనకి ఇంత ముందు కూడా వేరే కేసెస్ లో కూడా ఒకసారి ఇన్వెస్టిగేషన్ అనేది కమెన్స్ అయిన తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని మనం చేంజ్ చేసుకోలేం. ఇట్ కెనాట్ బి చేంజ్డ్ అట్ యువర్ ఓన్ డిస్క్రిషన్. సో ఇన్వెస్టిగేషన్ ఒకసారి కమెన్స్ అయిన తర్వాత కోర్ట్స్ కూడా షెల్ నాట్ ఆర్డినరీ ఇంటర్వీన్. సో ఏదన్నా లైక్ ఏదన్నా బాగా ఇంటర్వీన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే తప్ప కోర్ట్స్ డే టు డే ఇన్వెస్టిగేషన్ లోను వీటిలో ఇంటర్వీన్ కాకూడదు. అండ్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ కేస్. ఎందుకంటే ముందు ఈ రోజు దాన్ని టైంని పెంచడం జరిగింది, కానీ 30 ఏప్రిల్ కల్లా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయమని దేర్ ఇస్ అన్ ఆర్డర్ టు దట్ ఎఫెక్ట్. సో ఈ ఆర్డర్ ని కంప్లై చేస్తూ ఇన్వెస్టిగేషన్ ఎంత ఫాస్ట్ గా చేయగలిగింది అంత ఫాస్ట్ గా సిబిఐ చేస్తుంది. ఎవరెవరిని విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేయాలి, ఎవరెవరిని అక్యూజ్ ని కస్టడీలోకి తీసుకోవాలి, ఎవరెవరిని జుడిషియల్ రిమాండ్ పంపించిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకోవాలి, ఈ విధంగా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక్కసారి ఈ కేసు అప్పగించిన తర్వాత నుంచి సో వేరే విధాలుగా తను ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ని హ్యాంపర్ చేసే విధంగా, ఈ ఇన్వెస్టిగేషన్ ని ఆపే విధంగా ఇలాంటి ఆర్డర్లు ప్రిజుడిస్ చేస్తాయి. సో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలనేది ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ద రెల్మ్ ఆర్ డొమైన్ ఆఫ్ ది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. దానిలో కోర్టు ఆర్డినరీ షెల్ నాట్ ఇంటర్వ్యూ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇంట్రిమ్ ఆర్డర్ ఇచ్చారో, అరెస్ట్ చేయకూడదు అని చెబుతూ ఇంట్రిమ్ ఆర్డర్ ఇచ్చారో, ఆ ఇంట్రిమ్ ఆర్డర్ ను కూడా అలౌ చేయలేదు. ఎవరైతే కౌన్సిల్ రిప్రజెంటింగ్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారో, ఎలాగైనా మాకు కొంచెం ఒక్క రోజుకు ప్రొటెక్షన్ ఇవ్వండి, ఒక రోజుకు ప్రొటెక్షన్ ఇస్తే లేదంటే రేపు బెయిల్ ఇన్ఫ్రక్చువస్ అయిపోతుంది అన్న వాదన తీసుకొచ్చినప్పటికీ లేదు, ఆల్రెడీ మేము ఒక జడ్జిమెంట్ ఇచ్చున్నాము, హైకోర్టుని ఎఫ్రెస్ కన్సిడర్ చేయమన్నాము యాంటిసిపేటరీ బెయిల్ రేపు. సో మేము మళ్ళా ఇంకో డైరెక్షన్ ఇస్తే దానికి అది కాంట్రరీ అవుతుంది, దానికి అది వ్యతిరేకంగా ఉంటుంది, సో అందుకని మేమేమి ఇవ్వము అని చెప్పి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది సుప్రీంకోర్టు. సో మోర్ ఆర్ లెస్ ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉన్నదో, ఆ ఆర్డర్ లో 18th పాయింట్ ఏదైతే ఉన్నదో దాన్ని మోర్ ఆర్ లెస్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రైట్లీ సో సెట్ అసైడ్ చేసింది మూర్తి గారు. ఓకే రవి గారు, సో ఈరోజు సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది, ఏమంటారు? ఇంతవరకు మీరు ఆరోపణలకు గురయ్యారు మొదటి నుంచి.